హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఈజ్ రవితేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్జే టెక్ వరల్డ్. ఆలస్యం చేయకుండా ఈరోజు నేను కొత్తగా కొన్న బోయా M1 మైక్రోఫోన్ ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇదైతే నాకు 2000 రూపీస్ అయితే నాకు ఛార్జ్ చేయడం జరిగింది. ఇది నాకు జస్ట్ ఈరోజే దీని అయితే నాకు డెలివరీ చేశారు. దీని అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. మైక్రోఫోన్లో అసలు మనకి ఏమేమి కంటెంట్స్ వస్తాయో మనమైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. నేను మీకు టైం వేస్ట్ చేయకుండా అమెజాన్ నుంచి బాక్స్ కొరియర్ బాక్స్ తీసేసి డైరెక్ట్గా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది. అయితే డైరెక్ట్గా బాక్స్లో మనకి ఏం వస్తాయో చూద్దాం. బాక్స్ మనకి తీసిన తర్వాత ఒక బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్యాగ్ పక్క పెట్టేద్దాం. ఇంకా దీంట్లో మనకి ఏమి యాక్సెసరీస్ వస్తాయో చూద్దాం. మనకి వీళ్ళు ఒక యూజర్ మాన్యువల్ సంథింగ్ మనకి నోటీస్ అయితే ఇచ్చారు. బోయా M1 యూజర్ మాన్యువల్ అయితే దీన్ని వాడే ముందు ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే దీన్ని చదవండి. అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సంథింగ్ నోటీస్. ఈ రెండింటిని మనం పక్క పెట్ట బాక్స్ని దీని రెండింటిని పక్క పెడదాం. దీంట్లో ఇంకా మనకి ఏమైతే రాలేదు. నెక్స్ట్ మనకు ఒక బ్యాగ్ అయితే ఒక పౌచ్ లాగా ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి పౌచ్లో మొత్తం మనకి ఏమేమి వస్తాయో చూద్దాం. ఒకటి సిలికాన్ జెల్ ప్యాకెట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన ఒక మైక్రోఫోన్ యూనిట్ అయితే మనకి ఇచ్చారు. ఈ కేబుల్ అయితే చాలా లెంతీగా ఉందని చెప్పచ్చు, చాలా లాంగ్ ఉంది. దీన్ని కూడా పక్క పెడదాం. ఇంకా బాక్స్లో మనకి దీంట్లో పౌచ్లో మనకి ఇంకా ఏమి వచ్చాయో చూద్దాం. నెక్స్ట్ మనకి ఒక కవర్ ఇవ్వడం జరిగింది. ఈ కవర్లో ఒక బ్యాటరీ అలాగే మన 3.5 mm టు 6.5 mm జాక్ అయితే మనకి ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే వాయిస్ క్యాన్సిలేషన్ కోసం, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఒక ట్రాప్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఒక హుక్, మన షర్ట్కి పాకెట్ పెట్టడానికి ఒక హుక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకి పౌచ్లో అయితే ఏమి లేవు. ఓకే, ఇది ఫ్రెండ్స్ మైక్రోఫోన్ అయితే మొత్తం ఓవరాల్గా మైక్రోఫోన్. ఇది మన కండెన్సర్ మైక్రోఫోన్, చీప్లో బెస్ట్ క్వాలిటీ మైక్రోఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది అయితే మనకి ఒక బ్యాటరీ అయితే మనకి ఎక్స్ట్రా అయితే ఏం లేదు, ఓన్లీ ఒక బ్యాటరీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీ యూజ్ చేసి మనం దీన్ని కంట్రోల్ చేయాలి. మనకి ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. మనకి క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాటరీ ఇన్సర్ట్ చేసి డైరెక్ట్గా క్లోజ్ చేసేయాలి మనం. ఇంకోటి ఏంటంటే మనకి ఈ మైక్రోఫోన్ అనేది స్మార్ట్ ఫోన్కి యూజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం DSLRs కూడా ఈ మైక్రోఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే స్మార్ట్ ఫోన్కి ఒక టాగుల్, అలాగే కెమెరాకు ఒక టాగుల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్కి యూజ్ చేసేటప్పుడు ఇక్కడ స్మార్ట్ ఫోన్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు కెమెరాలో ఉంచి మీరు కనుక యూజ్ చేస్తే మీకు మ్యూట్ అయిపోతుంది ఆడియో, మీరు మాట్లాడిందంతా దీంతో రికార్డ్ అవ్వదు. కనుక మీరు స్మార్ట్ ఫోన్ ఉంచాలి. కెమెరాలో, క్యామ్కార్డర్స్లో యూజ్ చేసేటప్పుడు కెమెరాలో ఆప్షన్ మార్చుకోవాలి. ఇది మాత్రం మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. ఇది ఒకసారి దీన్ని ఇప్పుడు నా వాయిస్ అంతా వింటున్నారు కదా, ఇదంతా నేను నార్మల్గా నా మొబైల్ ఇంటర్నల్ మైక్రోఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి నేను దీన్ని మైక్రోఫోన్ కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. అంటే ఇప్పుడు నేను ఎట్లయినా మొబైల్కి చాలా దగ్గర ఉండి మాట్లాడిన, ఒకవేళ మీరు డిస్టెన్స్ వెళ్ళి మాట్లాడినా ఇదైతే చాలా వాయిస్ అయితే మంచిగా పికప్ చేస్తుంది. ఓకే చూడండి ఒకసారి ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది. ఇప్పుడైతే మీరు వింటున్న వాయిస్ అయితే బోయా M1 మైక్రోఫోన్ నుంచి, కండెన్సర్ మైక్రోఫోన్ నుంచి మీరు అయితే వింటున్నారు. దీని వాయిస్ అయితే ఎలా ఉంటుందో నేనైతే ఇప్పుడు చూసి చెప్పలేను ఫ్రెండ్స్. దీని వాయిస్ ఎలా ఉందో ఒకసారి మీరే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకసారి దీని బోయా M1 మైక్రోఫోన్ లేకుండా ఇంటర్నల్ మైక్రోఫోన్తో ఇదే డిస్టెన్స్తో ఒకసారి మాట్లాడి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు వింటున్న వాయిస్ అయితే ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీరే జడ్జ్ చేయొచ్చు ఈ వాయిస్ డిఫరెన్సెస్ బోయా M1 నుంచి ఎలా ఉందో, అలాగే ఇంటర్నల్ మైక్రోఫోన్తో ఎలా ఉందో. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నేనైతే బోయా M1 మైక్రోఫోన్ అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరే జడ్జ్ చేయండి, మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బోయా M1 మైక్రోఫోన్ ఈరోజు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మీరు చూసి దీని ఎలా ఉన్నదో మొత్తం మీరు కమెంట్ సెక్షన్లో మీరే కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టు లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ నెక్స్ట్ వీడియో. బై.